హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే విహారి ఛానల్. నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడున్నామంటే పెసల్పర్తి, గూలూరు, హోబ్లీ, బాగేపల్లి తాలూకు చిప్లాపురం డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ విషయం ఏమంటే గిరుగులు అంటారు, అంటే బుడుగులు ఉంటాయి కదా, అవి ఒక గబ్బుడు ఇక్కడ తెచ్చి పెడుతుంటే లోపల నుంచి మా అక్కగారు సర్పాల మా రూపంలో వచ్చి దర్శనమిచ్చి పోతా ఉన్నంట. ఇక్కడ ముందరకు వచ్చి పోతా ఉన్నంట. ఇంకోటి బుడుగులు కొని ఉంటాయి కదా, ఇక్కడ బుడుగులు కన ఇక్కడ పెడితే కన గిరుగులు అంటాం కదా, అవి లోపల ఒక సర్పం, దైవ సర్పం నాగమణి ఉంటుంది కదా, ఆ సర్పం అయితే వచ్చి ఇక్కడ వచ్చి పోతానంట లోపలికి, యువతలకు వచ్చి మళ్ళీ లోపలికి పోతానంట. ఆ ప్లేస్ని అయితే చూడబోతున్నాం. ఇంకోటి ఏమంటే ఇక్కడ పెద్ద దాసరి పాము ఒకటి ఉంది అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. చాలామందికి కనపడింది, భయపడి ఉరికి తిన్నారు అని చాలామంది ఇక్కడ చెప్తున్నారు. అసలు మీరు పోదండి అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ఓకేనా చనా, ఇప్పుడు గిరుగులు పెట్టేది ఎట్లది? ఇతాకి మనం ఏం పెట్టేది అంటే ముందు ఇదంతా దేవుడు ఉందని దేవుడు కొలుస్తాను రాట జనాల కొలుస్తా, ఇప్పుడు ఇక్కడ వస్తాను రాట అక్కగారు ఉండరంట. గిరుగులు అంటే బుడిలే కట్టా ఉన్నాయి కాదు, చెప్పు చెప్పు చేస్తాడు. ఇవ్వడం అన్న ఇచ్చిపెట్టేది ద్వారా జనాలు వస్తారు కదా, అడిగి దానికి వచ్చినప్పుడు దాసి పాము అనిపడతారంట. ప్రతి పాము ఆ పాము అది కావులు ఉంటానంట, గిరుగులకి కావులు ఉండి తను చూసుకుంటుండే. అట్లా వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు చూసినారు ఆ పాము, చూసి అది వారి కానీ వచ్చేసినారు. ఇక్కడ అక్కగారు ఉండదు ప్రత్యేకంగా. ఇక్కడ ఇక్కడ గిరుగులు కానీ ఉంటాయి, ఇక్కడ ఉన్నాయంట ఒకప్పుడు అక్కగారులు కొన్ని ఉండారు అని వాళ్ళ నమ్మకము. దానిలో దాసరి పాము ఒకటి ఉంది అని దాంట్లో చాలా జనం ఇక్కడ పూజ చేస్తాను ముందు పూజ చేసి. మెయిన్ ఏమంటే ఇక్కడ నాగమణి ఉన్న పాము, దైవ పాము ఒకటి వచ్చి ఆ పాము లైఫ్ ప్రతి ఊరికి దర్శనమిస్తానండి. అది మాట ఇదే చూడండి. అమ్మ చీకట్లో అదే మ్యాత్ తింటానంట, మ్యాత్ తిన్నాడు పలకాయ పైన నాగమణి, నాగమణి తెలుసు కదా. ఇక ఇక్కడ ఉండింది ఆ సైడ్, ఆ సైడ్ ఇక్కడ 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 ఇదంతా ఇదంతా ప్లేస్ అదే. అంటే మా తాతల ముత్తాతల కాలంలో పుట్టిన మా ఇప్పలు పుట్టింది లేదా, మా తాతల ముత్తాతల కాలంలో అప్పుడు ఇక్కడ గిరిగులు ఉండేవి కదా, దాసరి పాము ఉండంట. ఉంటే చిన్న పిల్లోడ అంటే ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లోడ జోలు మెప్పుకుండా ఇట్లా అడవిలోకి వచ్చినాడ. వచ్చినప్పుడు క్యూరియాసిటీకి పాము ఉందంట చూసామని ఇక్కడ ఎక్కొచ్చినాడు. ఎక్కొచ్చినాడు ఏమైపోయింది, ఇక్కడ పాము ఉంది. వాడు ఈ స్పాట్కి వచ్చినాడు వస్తానంటే వాడు మింగేసింది. అదే ఇదే ప్లేస్ లో ఏరియాలో ఉంటుందంట. మింగేసినప్పుడు ఆవిడ ఏమైపోయింది అంటే ఉంటారు కదా జనాల ఏంటికి వచ్చి చూసింటారు, చూస్తే కాళ్ళు మాత్రం ఉండే అంటే ఇటుకే, అంటే కాళ్ళు మాత్రం పాదాల చెప్పులు ఉండడానికి మింగిలేదంట. అదే మళ్ళీ వచ్చి ఎవరు ఆడవాళ్ళు వచ్చి పసుపు కుంకుమ పెట్టాక కొట్టేటికి ఫుల్గా మింగేసిందంట. అట్లా నడిచిందంట ఇక్కడ అని చెప్తారు పెద్దలు. పసుపు టెంకా కొట్టి చెప్పులు తేలికు ఫుల్గా మింగేది, ఫుల్గా మింగేసింది. అంతవరకు మింగిలేదంట, చెప్పులు ఉంటే మింగలేదంట పాము సామాన్యంగా. ఆవిడ మింగేసింది అని చెప్తారు పెద్దలు. అది ప్రతీత ఉంది తవ దాసరి పాము అట్లా ఉంది అని పక్క కోసపోతా అంటే ఎవరో ఆయన మావూరు అయినా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాడు ఆయన, ఆయన ఇప్పుడు కసుకు వచ్చి గడ్డి కోసం పేదోడు వచ్చి చూసి ఎదపడి ఉరికినాడు. అట్లా చాలా మంది చూసినారంట అని దీంట్లో ఇక్కడ ఇతిహాసం ఉందే. అదేమనేది మనమంతా చూసినలేదు, చూసిన వాళ్ళు చెప్పినారు. ఓకే ఫ్రెండ్స్, అది విశేషము. ఆ దాసరి పాము నివసించిన గవి అది ఒకటి ఉంది కదా, మనం ఆటకే పోదాం నెట్గా. ఓకేనా, అదే కవర్ చేద్దాం. ఆ గవి దగ్గరికే పోదాం. బ్యాటరీ
చేతిలో లేదా కాదు పాత్ర ఇటు నుంచి బైక్ అయితే ముందరికి పోవచ్చు జీవితా వెళ్ళిపోతా అంటే ఇక్కడ అంతా మళ్ళాడుతాండే పాము అనేది చాలా ఇది ఉంది ఇయర్ ఏమైనా ఉండింది ఇప్పుడు ముందు భద్రమ చిన్నగా రాండే సరుకులు అంతా అట్లే ఉన్నాయి హుషారు కదా గేమ్ ఉండేది పైన ఉండదు పైకి పోయి పాడలా ఇట్లా అయ్యలేదు ఇదంతా కవర్ చేయమన్నా మనం ఇట్లే పాలే వేరే దావలేదు లేదు ఇదే కాదు ఇదే దావా సాధ్యం లేదు ఇట్లా పైకి సాయి లేదు ఇవంతా దొరుకులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి లోపలికి చూసైనా కదా అది ఆ దాసరి పాము ఇక్కడే ఉండొచ్చు చెప్పలేము ఇంకోటి మణి నాగపాము మణి నాగపాము అది కానీ ఈ ప్లేస్ లానే ఉంటుందని నమ్మకం ఇంకా గేమ్ ఉండదు ఇక్కడ ఇక్కడ మీరు రాదండి పిల్లలు పెడతారా నువ్వు రాదు రా జరుగుతుంది ఇంకా గేమ్ ఉండదు ఇక్కడ ఈడా పంట మీద దిగాలి అట్లా వచ్చాను ఇట్లా పెట్టరాను మామ పైన వచ్చి ఇట్లా దిగలడా ఇట్లా బేక్ అయ్యలేదు ఇదంతా గ్యాప్ ఉంది ఇదంతా గ్యాప్ అట్లా దిగాక అయ్యలేదు అదంతా గ్యాప్ దాని ముందర గేవే ఏ సదా భద్రమో చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంది పరిస్థితి ఇక్కడైతే చాలా లోతుగా ఉంది చాలా భయంకరమైన పాములు ఉంటాయి ఇక్కడ ఆ దాసరి పాము ఇక్కడే ఉండొచ్చునేమో అట్లుంది లోపలికి రా ఇక్కడ చూపించు చూపించు లోపల చూడండి ఇదంతా ఇదంతా సొరంగం మాదిరి ఉంది చెట్లలో అంతా చెట్లు కప్పకపోయినాయి మనం చెప్పలేము ఈ చెట్ల లోపల ఏమన్నా ఉండొచ్చు ఇట్లే దిగిపోయితే ఇట్లే ఆ గేపు దిగిపోతాడంట కానీ ఇప్పుడు మనం ఇట్లా పోయేకాయలేదు చెట్ల కానీ వేరే ఇంకో దావ చూద్దాం బంగారు బాయ్ అమ్మగారు కొండా అక్కమ్మ గారి దేవస్థానం ఏడ వస్తుందిరా కొండ పైన అదే నేను చెప్తున్నా అది గిరిగి అదే అక్క కడది అదే అక్క ఏడా అదే పాము దాసరి పాము ఉంటుంది అని చెప్తున్నా కాదు బంగారు బాయి అది ఎన్నో వస్తాయి పాలెగల్లు పరిపాలనలో ఎవరన్నా ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఈ తోటకొచ్చి తోస్తారు కిందికి చాలా లోతుంది ఇక్కడ దుబ్బేసి చచ్చిపోతారు కదా మరణిస్తారు కదా అప్పుడు ఆ డెడ్ బాడీని ఎవరు ముట్టుకునేకి అవకాశం లేదంట అంటే ఎవరిని ముట్టుకోనేరంట ఆ కాకలు గద్దలు తిని వెళ్ళిపోవాల్సిందే ఓకేనా తప్పు చేసే వాళ్ళకి మాత్రమే ఆ శిక్ష ఏమే ఉరుముబండ ఇది ఫ్రెండ్స్ ఇది ఉరుములకు ఈ బండ ఇట్లా చీలిపోయిందంట చూడండి అంటే పిడుగుబడా ఉరుమా ఉరుముకే బండ చీలిండేది ఆ కింద చూపించు చూడు ఉరుములకే ఇంత బండ ఇదైంది చూడు ఆ పైకి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఉరుములకు ఇది బండ చీలిండేది అన్నప్ప అంటే పిడుగుబడి కాదు బరీ ఉరుముకు మాత్రమే ఓకేనా ఓకే కంపల పన్నీ చీకపళ్ళు కదా ఇవి చీకముళ్ళు ఆ దాసరి పాము అయితే ఇక్కడే నివాసం ఉంటుంది వాళ్ళ ఇది చూడు ఇక్కడ చూపించా ఎంత లో చూడండి ఇది ఇదే చూపించు ఇక్కడ చాలా ఉంది చూడు ఇక్కడ ఇదే గుహ గుహ ఇది గుహ లోపలికి ఇదంతా గుహనా అంటే ఆ పాము ఇక్కడే ఉండొచ్చు కెమెరా పెట్టచ్చు అంటే మనం కింద నింకపోతే బక్క ఉందండి వా లోపలికి కింద నింకిద్దో అక్కడెక్కడో దా ఉంది మనమైతే అక్కడ నింక కింద నింక ఆ లోయ ఉంది కదా ఆ లోపల వస్తే సొరంగం ఉందండి అప్పుడు లోపలికి చూడు ఆరెంజ్ అంతా ఓ ఇదే ఇల్లు ఒకటి ఉంది హుషారు హుషారా ఏ దాన్ని తెరిచారా కిరణ కెమెరా పట్టుకుంటా లోపలికి చూద్దాం చెప్పు కంత సచ్చి ఉండరా లోపలికి స్వరం కింది చెందుతుందో తెలియదు కదా అదే వద్దు వద్దు చాలా డేంజర్ అదే పగ్గం అంటే పగ్గం కట్టుకుపోవచ్చు ఇది కెమెరా ఉన్నా చూడ ఫ్రెండ్స్ ఇది
లైట్ 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 అదే అదే చూసా నేను ఫ్రెండ్స్ ఇది గుహ కింద తీయడం మెదలా నిట్టుందా సీక్రెట్ పెద్ద రూమ్ ఒకటి ఉంది అది చూడ పెద్దగా మనం లోపలికి పోవాలంటే పెద్ద ఈ చిన్న కూడా వెనక్కి వెళ్ళిపోదా వెనక్కి వెళ్ళిపోదా ఏంది కనపడ చిన్న అంటే వేరే ఉంది దావా చూడ ఎలు కనపడుతుంది చూడ సాక్షి ఎలా ఓకే ఎలు కనపడుతుంది చూడ నా పక్క దానా ఉంది పద ఏం పెద్ద పెద్ద తేనెలు అవి పడిపోయినాయి దానికి భయం అవుతుంది ఏంటంటే ఉంటాయి అని కొడుగులు నింటే కొడుగులు నింటే దీనికి పడ్డం కట్టి అట్లా ఇట్లా పబ్జి చెప్తా ఫ్రెండ్స్ అసలు సొరంగానికి చిన్న ఒక చిన్న గ్యాప్ మాదిరి ఇక్కడ ఉంది అంటే చాలా లోతు ఉంది ఇది పక్క మీద నుండి దిగచ్చబ్బా ఇది లేదంటే చాలా కష్టం దానిలో ఆ దాసిరిపాము ఇక్కడే ఉంటుంది అని వాళ్ళ నమ్మకము దీని లోపలే ఉండొచ్చు అది ఉంటే ఆ గుహ లోపల ఇదంతా సొరంగం మీద అంత తప్పదే ఫ్రెండ్స్ మన దగ్గర సరైన మెటీరియల్స్ లేవు అంటే లోపలికి పోయేకి పగ్గం మీద ఉన్నా కూడా చిన్నగా దిగచ్చు కానీ మన దగ్గర లేవు కాబట్టి ఇంకా పైకి వెళ్ళిపోదాం అబ్బా పదా చాలా బయట పిల్లలు మాత్రం చాలా భయపడుతున్నారు చిన్నవాళ్ళంతా ఈ ఊరులేనబ్బా కాబట్టి మనకు దీని గురించి కొంచెం తెలిసిన వాళ్ళంతా వీళ్ళే ఈ గుహలైతే కోరుకు పోయాలే కదండి చాలా కష్టం వేరే లోయ కాబట్టి మనం లోపల పోయేకైనా ఫ్రెండ్స్ ఇప్పుడే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా